అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. ఇన్స్పైర్ అవార్డ్స్ 2018-19 గాను నామినేషన్స్ అనేవి ప్రారంభమయ్యడం జరిగింది. దాని గురించి మనం ఇంతకుముందు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి నేర్చుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు లాగిన్ కావడానికి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఎలా పొందాలి అనేది మనం స్టెప్ బై స్టెప్గా నేర్చుకున్నాం. సో మొదటిగా మనము ఇన్స్పైర్ అవార్డ్స్ -dst.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళగానే మనకు ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో మనం స్కూల్ అథారిటీ అనే దాన్ని క్లిక్ చేయాలి. స్కూల్ అథారిటీ అని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఆన్లైన్ నామినేషన్ ఫర్ ద ఇయర్ 2018-19 హ్యాస్ బీన్ ఓపెన్డ్. ఓకే అని క్లిక్ చేస్తాం. ఓకే అని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వెల్కమ్ టు స్కూల్ అథారిటీ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. వన్ టైం రిజిస్ట్రేషన్, రీసబ్మిషన్ ఆఫ్ ఓటీఆర్, లాగిన్. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం లాగిన్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఒకవేళ మనకు పాస్వర్డ్ మర్చిపోయాం, దాని గురించి ఏం చేస్తాము అంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు ఏముంటుంది అంటే ఈ విండో వస్తుంది. అప్లికేషన్ ఐడి అండ్ పర్ క్యాప్చర్ ఇస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఐడి గుర్తున్న వాళ్ళు ఏం చేస్తాము అంటే అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేయాలి. అని చేయగానే మనకు పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెండ్ టు ద రిజిస్టర్డ్ మెయిల్. మనం ఏ మెయిల్ అయితే మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తామో ఆ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వెళ్తుందన్నమాట. సో ఓకే ఓకే అని క్లిక్ చేయగానే మళ్ళీ ఇది వచ్చేస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేసాము అంటే ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ ఐడి ఇచ్చాము. ఆ అప్లికేషన్ ఐడి ఇచ్చేసేగానే మనం రిజిస్ట్రేషన్ చేసినటువంటి మెయిల్కి మన పాస్వర్డ్ వెళ్ళిపోతుంది, లింక్ వెళ్ళిపోతుంది. సో అది ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను రిజిస్ట్రేషన్ చేసినటువంటి మెయిల్ ఐడి ఇది. సో నాకు ఇక్కడ ఇన్స్పైర్ అవార్డ్స్ @nic.in ఇక్కడికి పాస్వర్డ్కి లింక్ పంపించారు. సో ఇక్కడ నాకు క్లియర్గా మెన్షన్ చేయడం అయింది నా యూజర్ ఐడి వచ్చేసి GHK Hyderabad 800. అది నా యూజర్ ఐడి. మరి పాస్వర్డ్ కావాలి కదా, ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేయడానికి ఈ లింక్ ఇచ్చారనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లింక్ని క్లిక్ చేయాలి. ఈ లింక్ని క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్లోకి మళ్ళీ వచ్చేస్తాం ఇన్స్పైర్ గా. ఇక్కడ ఏం చేయాలి అంటే అక్కడ చూసినటువంటి ఈ యూజర్ ఐడిని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాపీ చేసేసుకొని Ctrl+C అన్నమాట కాపీ అవుతుంది. దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. పాస్వర్డ్, ఈ పాస్వర్డ్లో అప్పర్ ఇవ్వాలి, లోయర్ ఇవ్వాలి, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వాలి.
upper, lower, special, character and naval. Ippudu ikkada unnatuvanti deenni type cheyali. Say. So mana mail ID create అయిపోయింది. So password create generate అయిపోయింది. దాన్ని ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఏం చేయాలి? మళ్ళీ మన యూజర్ ID GHK హైదరాబాద్ హైదరాబాద్ అని టైప్ చేసాము. ఆ టైప్ చేసినాక ఇక్కడ పాస్వర్డ్, ఇప్పటిదాకా మనం జనరేట్ చేసినటువంటి పాస్వర్డ్ పాస్వర్డ్ని క్లిక్ చేశాను, టైప్ చేశాను క్యాప్చర్ Q3FTH9. ఓకే, లాగిన్ అనగానే వస్తుంది. సో పొరపాటున కూడా సేవ్ అని అనకండి. సేవ్ అని టైప్ చేస్తే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. సేవ్ అనకుండా నెవర్ అని క్లిక్ చేయండి. ఇది మన స్కూల్ అథారిటీ యొక్క హోమ్ పేజ్. సో ఇక్కడ ఫార్వర్డ్ టు నా ఫార్వర్డ్ నామినేషన్ టు డిఏ వ్యూ నామినేషన్, ఫార్వర్డ్ నామినేషన్ అని క్లిక్ చేయగానే సో ఇక్కడ వస్తుంది. సో మనం 5 మెంబర్స్ని పంపించాలి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. క్లాసెస్, స్టూడెంట్ నేమ్, పేరెంట్ నేమ్, యుఐడి ఆధార్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, నామినేట్ అంటాం. సో దీనిని మరొక వీడియోలో చూద్దాము. సో దీన్ని నేను ఇప్పుడు నేను మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. డాష్ బోర్డ్కి వెళ్ళేసి వ్యూ నామినేటెడ్ స్టూడెంట్స్ బై ద స్కూల్ దీన్ని క్లిక్ చేస్తే రికార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, 2018-19కి ఇంకా ఎవరు లేరు. మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. వ్యూ అవార్డ్ శాంక్షన్డ్ బై ఎన్ఏ, ఇంతవరకు ఏవైనా అవార్డ్స్ శాంక్షన్ అయ్యాయా లేదా అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మా స్కూల్కి గాను 14-15లో శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ లిస్ట్ అనగానే వాళ్ళ యొక్క నేమ్స్తో శాంక్షన్ అయినాయి, ఎన్ని శాంక్షన్ అయినాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ అవార్డీస్ అని క్లిక్ చేస్తే మా స్కూల్ యొక్క స్టూడెంట్స్ నేమ్స్ ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఆ పాస్వర్డ్ని పొంది లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత నామినేట్ చేసుకోవచ్చు. నామినేట్ చేసుకోవడానికి ఏ విధంగా అంటే ఫార్వర్డ్ నామినేషన్ టు డిఏ అనేది దీన్ని క్లిక్ చేసి స్టూడెంట్స్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను లాగ్అవుట్ అవుతున్నాను. అయితే ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ ఐడి అడుగుతుంది. ఒకవేళ ఆ అప్లికేషన్ ఐడి కూడా మర్చిపోయినట్లయితే దాని గురించి ఏం చేయాలి అంటే ఇక్కడ సర్చ్ అని ఉంటుంది. అప్లికేషన్ ఐడి కూడా మర్చిపోయినట్లయితే సర్చ్ అని క్లిక్ చేద్దాం. ఈ సర్చ్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధమైనటువంటిది చూపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది, ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. ఏదైతే మర్చిపోయామో ఆ ఈమెయిల్ ఐడి, మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడ్ని టైప్ చేయాలి. టైప్ చేసి సర్చ్ అంటాం. సర్చ్ అని కొట్టగానే మనకి ఇక్కడ కాడిగూడ పేరు మీద ఉన్నటువంటి యూజర్ ఐడీలు రెండు మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మొదటిది వచ్చేసి వీడియోల గురించి క్రియేట్ చేయడం అనేది, ఈ రెండవది చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ అప్లికేషన్ ఐడి ఉంటుంది. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే ఇది కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు వెబ్సైట్ సైట్. అందుగురించి మీరు కేవలం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ అప్లికేషన్ ఐడిని మాత్రం కాపీ చేసుకోండి. వ్యూ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఈ అప్లికేషన్ ఐడిని క్లిక్ చేసేసి ఏం చేయాలి అంటే స్కూల్ అథారిటీకి వెళ్ళాలి. స్కూల్ అథారిటీకి వెళ్ళేసి లాగిన్, మళ్ళీ ఏం చేయాలి, ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి ఇక్కడ అక్కడ కాపీ చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ని టైప్ చేసి పర్ క్యాప్చర్ని టైప్ చేయాలి. టైప్ చేసి గెట్ పాస్వర్డ్ అంటే మనం ఏదైతే మెయిల్ రిజిస్టర్ చేసామో ఆ మెయిల్కి మన యూజర్ నేమ్ ఒక లింక్ వచ్చేస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిన విధంగా మనం పాస్వర్డ్ని పొందవచ్చు. పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ లాగిన్ అయ్యి మన స్టూడెంట్స్ని నామినేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.